SS Productions Competitive Hub ఈ వీడియోలో మనము డిసెంబర్ మంత్ కి సంబంధించి అంతర్జాతీయం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ జాతీయం అనేది కంటిన్యూ చేసుకుందాము. ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. జనవరి నుంచి నవంబర్ వరకు ఆల్ కంటెంట్ అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించి అంతా అప్లోడ్ చేస్తున్నామండి. ఇక్కడ ఇప్పుడైతే డిసెంబర్ మంత్ ది డిస్కస్ చేసుకుంటే ఆడికి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంతా ఫ్రీగా మన ఛానల్లో వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది మీకు కంప్లీట్ అవుతుంది. పీడిఎఫ్ కూడా అందివ్వడానికి మొత్తం ట్రై చేస్తాము, మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఇప్పుడైతే సచివాలయం ఎగ్జామ్స్ కదా, 6 మంత్స్ తో అవసరం ఉంటుంది కదా, ఓన్లీ 6 మంత్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాతీయం గురించి చూద్దామండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలో భారత నావికా దళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో డిసెంబర్ 4న నిర్వహించిన నేవీ డే వేడుకల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 4 తో నేవీ డే అండి, అందుకు అక్కడ వేడుకలు చేస్తూ అక్కడ పాల్గొనడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ ఏ జిల్లాలో అడుగుతారు, విశాఖపట్నం అండి, వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీకి వెలుపల రాష్ట్రపతి ఆధ్వర్యంలో నౌకదళ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారంట. ఢిల్లీకి వెలుపల అంటే ఢిల్లీ కాకుండా మనం బయట మన ఏపీలో కదా, సో అలాగా చేయడం ఇదే మొదటిసారి. ఇది ఆ జిల్లా అనేది వెరీ ఇంపార్టెంట్. విశాఖపట్నం వచ్చే అవకాశం అయితే ఉంటుంది బిట్ అనేది. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖతో పాటు రోడ్డు రవాణా గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం 7 ప్రాజెక్టులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం అనేది చేసి శంకుస్థాపన అనేది చేయడం అనేది జరిగింది. మొత్తం 7 అండి, 7 ప్రాజెక్టులకు. కర్నూలులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ నిర్మించినటువంటి నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ను రాష్ట్రపతి ప్రారంభించారు. ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ అండి, కర్నూలు అండి. కర్నూలులో అయితే ఏంటి అని అనుకో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఎక్కువగా జిల్లాలు చెప్పాను కదా, ఏపీ బేస్డ్ గానే ఎక్కువగా అడుగుతున్నారు. హైకోర్టు కూడా అంతే అండి, ఏపీ బేస్డ్ గానే ఎక్కువగా అడిగారు కదా. సో ఇక్కడ మనకు విశాఖపట్నం వచ్చింది. నావికాకు సంబంధించి మనకి ఎక్కడ విన్యాసాలు చేశారు, నేవీ డే వేడుకలు అంటే విశాఖపట్నం అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఏ జిల్లాలో ఓపెన్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ లో అంటే కర్నూలు అండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మించిన 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూళ్లను బుట్టాయగూడెం, చింతూరు, గుమ్మలక్ష్మీపురం, రాజవోమంగి వీటిల్ని రాష్ట్రపతి ప్రారంభించారు. చెప్పారు కదా 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఏర్పాటు చేశారు, నిర్మించారు. అవి ఎక్కడెక్కడ, బుట్టాయగూడెం క్రిందివానిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించని గ్రామం ఏదో అలా అడుగుతారు, మండలం ఏది అని చెప్పి కింద వాళ్ళ కానిదేది అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అయినాటివి ఆ 4 ఏంటివంటే బుట్టాయగూడెము, చింతూరు, గుమ్మ లక్ష్మీపురము, రాజవొమ్మంగి, వీటిల్లే రాష్ట్రపతి ప్రారంభించడం అనేది జరిగిందండి, వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా ఏపీలో పర్యటించారు. ఇదే ఫస్ట్ టైం అంట ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత ఈ పర్యటించడం అనేది ఇదే ఫస్ట్ టైం మన ఏపీలో. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు విజయవాడలో పౌర సన్మానం చేసింది. అందుకను గౌరవార్థంగా ఎక్కడ చేసినారంటే సన్మానం ఆమెకి విజయవాడలో పౌర సన్మానం చేసింది. నెక్స్ట్ టాపిక్ అనేది సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం. జాతీయం సంబంధించి చాలా ఎక్కువ మ్యాటర్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్, చదువుకోవాల్సి ఉంటుంది. చాలా ఎక్కువగా లెంత్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో. సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం. ఆండ్రాయిడ్ వర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్ ను సుప్రీంకోర్టు అనేది ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు రియల్ టైమ్ లో వీక్షించవచ్చంట ఈ యాప్ ద్వారా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమడతారంటే సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభించారు కదా, అది దేనికి ఉద్దేశించింది అని అడిగే అవకాశం అయితే ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం. సుప్రీంకోర్టులో మరోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎం త్రివేదీల ధర్మాసనాన్ని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరికొరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నేమ్స్ అనేటివి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎం త్రివేది, వెరీ ఇంపార్టెంట్ అది నేమ్స్ అనేటివి. ఈ ధర్మాసనం 10 వైవాహిక బదిలీ, 10 బెయిల్ పిటిషన్లు సహా
32 కేసులు విచారించిందంట. సుప్రీం కోర్టులో 2013 లో జస్టిస్ ధ్యాన సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయలతో కూడిన ధర్మాసనం తదంతరం అంటే తన తర్వాత 2018 లో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. 2013 లో అయితే వీళ్ళు, 2018 లో అయితే మనకు భానుమతి, ఇందిరా బెనర్జీ అండి. ఇప్పుడైతే మనకి ఏవో చెప్పుకోవచ్చు, హిమా కోహ్లీ, బెలా ఎం త్రివేదిలు అండి. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నేమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ 1. 2022 బర్గండి ప్రైవేట్ హరూన్ ఇండియా 500 జాబితా ప్రకారము దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. వెరీ ఇంపార్టెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందండి. నెక్స్ట్ టిసిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2-3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే, టిసిఎస్ అయితే సెకండ్, అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మనకు థర్డ్ ప్లేస్. రిలయన్స్, టిసిఎస్, హెచ్డిఎఫ్సి ల మార్కెట్ విలువలు వరుసగా 17.25 లాక్స్ క్రోడ్స్ అండి. ఏది రిలయన్స్ కి? 11.68 లాక్స్ క్రోడ్స్. ఏది టిసిఎస్ కి? 8.93 లాక్స్ కోట్లుగా ఉన్నట్టు జాబితా వెల్లడించింది. ఈ 8.93 లాక్స్ క్రోడ్స్ అనేది హెచ్డిఎఫ్సి అండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్థానము, సెకండ్, థర్డ్ అనేది ఇంపార్టెంట్. భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు ప్రారంభము. భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు ప్రారంభము. ప్రపంచంలో శక్తివంతమైన G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ లాంఛనంగా చేపట్టింది. 7 ఏళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వహించనుందంట. G20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోడీ గారు ప్రధాన మోడీ పత్రికలు, వెబ్సైట్లలో ఒక ఆర్టికల్ విడుదల చేశారు. పత్రికలు, ఆర్టికల్స్ అంటే వ్యాసాలు, వెబ్సైట్లో విడుదల చేయడం అనేది జరిగింది. పలు ట్వీట్లు అనేది చేశారు, అంటే ట్విట్టర్స్లో ట్వీట్లు చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు స్ఫూర్తితో ప్రపంచ దేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. G20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశం అయితే ఉంటుంది. G20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు 2023లో ఎక్కడ జరగనుంది లేదా ఎప్పుడు అని, సెప్టెంబర్ 9 10 తేదీలో జరుగుతుంది. ఎక్కడ అంటే ఢిల్లీలో అండి. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కంపల్సరీ. పర్యాటక గణాంకాలు 2020-21 కి సంబంధించి దేశీయ పర్యాటకుల గణాంకాలను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించడం అనేది జరిగింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 3 స్థానాల్లో వరుసగా నిలిచాయండి. ఫస్ట్ ఏంటి, తమిళనాడు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, మళ్ళా ఆంధ్రప్రదేశ్, దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో అండి. వెరీ ఇంపార్టెంట్, అవి అడిగే అవకాశం అయితే ఉంటుంది. మన ఏపీ ఎన్నో స్థానం అని అడుగుతారు, థర్డ్ స్థానం అని, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ బేస్డ్గా ఎక్కువగా ఏపీ రిలేటెడ్ అని మనకు సిలబస్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఏపీ రిలేటెడ్గా ఏమైనా వస్తే కనుక కంపల్సరీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. 2021లో 11.53 క్రోడ్స్ మంది తమిళనాడును, 10.97 క్రోడ్స్ మంది ఉత్తరప్రదేశ్ను, 9.32 క్రోడ్స్ మంది ఆంధ్రప్రదేశ్ను సందర్శించినట్టు పర్యాటక శాఖ వెల్లడించిందండి. కర్ణాటక, మహారాష్ట్ర 4, 5 స్థానాలు నిలిచాయి. మనకు ఇది కర్ణాటక 4th స్థానము, మహారాష్ట్ర 5th స్థానంలో నిలిచాయి అని చెప్తున్నారు. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకులు సందర్శనలో దాదాపు 65.41% ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02%, ఉత్తరప్రదేశ్ ను 16.19%. ఇది ఇంపార్టెంట్, ఏపీ ఇంపార్టెంట్. ఏపీని 13.77%, కర్ణాటకకు అయితే 12%, మహారాష్ట్రకు అయితే 16.43% మంది సందర్శించారు అని చెప్పి తెలిపిందండి, శాతాల్లో తెలిపింది. మన ఏపీది అయితే వెరీ ఇంపార్టెంట్, 13.77%. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఏపీలో 31.69% ఉంది. దేశం మొత్తం మీద ఇది 11.05%.
కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021 లో గణనీయంగా తగ్గిపోయినట్లు కేంద్రం అనేది వెల్లడించింది. అంతే కదా కోవిడ్ అని చెప్పి ఎక్కడ పంపించలేదు కదా. 2020 లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి విదేశీ పర్యాటకుల సంఖ్య 71.7 లక్షలు ఉండగా 2021 లో 10.5 లక్షలకు తగ్గిపోయింది. 2020 తో పోలిస్తే 2021 లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29% అనేది క్షీణించింది అని చెప్పి తెలుపుతున్నారు. నెక్స్ట్ గుజరాత్ లో బీజేపీ గెలుపు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 156 స్థానాలు గెలుచుకుందండి. కాంగ్రెస్ 15 చోట్ల మాత్రమే విజయాన్ని సాధించిందంట. ఆమ్ ఆద్మీ పార్టీ 5 చోట్ల విజయం పతాకం ఎగరవేసింది. బీజేపీ 52.5% ఓట్లను సాధించింది. ఇతరులు 4 చోట్ల నెగ్గారు. గుజరాత్ అసెంబ్లీ మొత్తం స్థానాల సంఖ్య ఎంత అంటే 182 అంట. ఇక్కడ గెలిచిందైతే 156 స్థానాలు గెలిచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనేది సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయము. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. సేమ్ అండి, సేమ్ మ్యాటర్. మొత్తం 250 వార్డులలో మెజార్టీకి 126 సీట్లు కావాల్సి ఉండగా ఆప్ 134 దక్కించుకుందండి. బీజేపీ 104 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 వార్డ్స్ పరిమితమైంది. స్వతంత్రులు 3 స్థానాల్లో నెగ్గారు. ఐఎన్ఎస్ మార్ముగావ్ దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మార్ముగావ్ ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో లాంఛనంగా నౌకదళంలోకి ప్రవేశపెట్టారు. ఎక్కడ? ముంబైలో అండి. వెరీ ఇంపార్టెంట్. ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అండి, మన రక్షణ శాఖ మంత్రి. ఇక్కడ చూస్తే మనకు పేరు కూడా ఇంపార్టెంట్, ఐఎన్ఎస్ మార్ముగావ్ దేనిని అని అడుగుతారు. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఐఎన్ఎస్ మార్ముగావ్ పొడవెంత? 63 మీటర్స్. వెడల్పు 17 మీటర్స్. బరువు 7,400 టన్నులు అండి. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. 63 మీటర్స్ పొడవు అయితే, వెడల్పు 17 మీటర్స్, దాని వెయిట్ అయితే 7,400 టన్నుల బరువు అనేది ఉంటుంది. భారత నౌకదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం తరగతి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇది 2వదంట. మార్ముగావ్ అనేది దీన్ని ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది. వెరీ ఇంపార్టెంట్, నిర్మించింది ఎవరు అనేది. ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించడం అనేది జరిగింది దీన్ని. వెరీ ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ అండి. హిమాచల్ ప్రదేశ్ 25వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణం అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా అయితే సుఖ్విందర్ సింగ్, అయితే ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి. వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వీరితో ప్రమాణ స్వీకారం అనేది చేయించారు. అక్కడ గవర్నర్ ఎవరంటే విశ్వనాథ్, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. హిమాచల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 3కు చేరింది. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి. రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి గారు నిలిచారు. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్. గుజరాత్ 18వ సీఎం అంటే ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఎన్నో వారని అడుగుతారు, సో వెరీ ఇంపార్టెంట్. దానికన్నా గుజరాత్ సీఎంగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారని అడిగే అవకాశం అయితే ఉంటుంది. భూపేంద్ర పటేల్ అండి. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఈయనతో ప్రమాణం చేయించడం అనేది జరిగింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది 2వసారి అంట. లాస్ట్ టైం కూడా ఆయనే ఉన్నారు. నెక్స్ట్ సుప్రీం జడ్జిగా దీపాంకర్ ప్రమాణము. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
డివై చంద్రచూడ్ దీపాంకర్ తో ప్రమాణ స్వీకారం చేయించాడు. మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే చంద్రచూడ్. ఈయన కూడా కొత్తగానే నియమితులయ్యారు, మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. ఇక్కడైతే న్యాయమూర్తిగా ఎవరు? దీపాంకర్ అండి. ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే చంద్రచూడ్ అని చెప్పుకోవచ్చు. దీపాంకర్ దత్త ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది? 28 కి చేరింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జుల సంఖ్య 28 ప్రస్తుతం ఇప్పుడు. నెక్స్ట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దీపాంకర్ ను కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం అనేది జరిగిందండి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారము సిజెఐతో కలిపి సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది న్యాయమూర్తులు ఉండొచ్చు. మామూలుగా మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? 34 మెంబర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడైతే మనకు 28 ఉన్నారు. సో ఈ వెరీ ఇంపార్టెంట్, మ్యాక్సిమం అడిగితే గరిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే 38. ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 28 కి చేరిందండి. ఈ 28 పర్సన్ ఎవరంటే మనకి ఇక్కడ దీపాంకర్ దత్తాగా చెప్పుకోవచ్చు. ఇది అడిగే అవకాశం అయితే ఉంటుంది న్యూ కాబట్టి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యం అక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు అనేది వెలువరించింది. ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించవచ్చని స్పష్టం అనేది చేసిందండి. అంటే సాక్ష్యాలు ప్రత్యక్షంగా అవసరం లేకుండా కూడా శిక్ష అనేది పడుతుందంట, నేరం అనేది చేశారు అంటే. అవినీతి జరిగినందుకు ఆధారంగా ఉన్న ఇతరత్రా బలమైన ప్రాసంగిక సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని లంచాలు తీసుకున్న అధికారులను దోషులుగా తీర్మానించవచ్చని తెలిపిందండి. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ 5 సభ్యులు ఎవరంటే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణియన్, జస్టిస్ బివి నాగరత్న. ఈ మరి వీళ్ళ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం అనేది ఈ తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, ఉమ్మడి పౌర స్మృతిపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు. ఉమ్మడి పౌర స్మృతిని సిద్ధం చేసేందుకు ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివాదాస్పద ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎంపీ కిరోడిలాల్ మీనా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డిఎంకే, సమాజ్వాదీ, సిపిఎం, సిపిఐ, ఆర్జేడి తదితర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఓటింగ్ నిర్వహించారు. ఇది జగదీప్ ధన్ఖడ్ కూడా కొత్తగా నియమితులైన వారు, వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. 63-23 తేడాతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం అనేది లభించింది. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే జగదీప్ ధన్ఖడ్ అండి, వెరీ ఇంపార్టెంట్. అప్పుల్లో తమిళనాడుకి మొదటి స్థానం, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అప్పుల్లో ఫస్ట్ స్థానంగా ఎవరున్నారు అని అడుగుతారు. తమిళనాడు దేశంలోనే అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి డిసెంబర్ 19న లోక్సభలో వెలువడించారండి. 2022 నాటికి తమిళనాడు అప్పు 6,59,868 crores అని మంత్రి గారు తెలపడం అనేది జరిగింది. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉందంట. ఇది మన ఏపీ స్థానం కూడా ఇంపార్టెంట్. అప్పుల్లో మనం ఎంతో స్థానంలో ఉన్నాం, 8th. తెలంగాణ అయితే 11th స్థానంలో ఉంది. ఏపీ అప్పు ఎంతంటే 3,98,903 crores కాగా తెలంగాణ అప్పు 3,12,191 crores అనేటివి ఉండడం అనేది ఇక్కడ చూడొచ్చు. అప్పుల్లో 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఫస్ట్ అయితే తమిళనాడు కదా, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటే, 5వ స్థానంలో రాజస్థాను, 6వ స్థానంలో కర్ణాటక. నెక్స్ట్ మనకి ఇక్కడ 7వ స్థానంలో గుజరాత్, 8వ స్థానం ఇంకా మన ఏపీ కదా, సో ఏపీ
తెలంగాణ అయితే 11th స్థానం అండి, ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇది మనకు ఆర్డర్. ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఎవరు అనేది తమిళనాడు ఇంపార్టెంట్, నెక్స్ట్ ఏపీ ఎన్నో స్థానము, తెలంగాణ ఎన్నో స్థానం అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అప్పుల పెరుగుదలలో 10.7 శాతంతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలోను, 16.7 శాతంతో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అప్పుల పెరుగుదలలో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ 15th స్థానంలో ఉంటే తెలంగాణ 6th లో ఉందండి. తమిళనాడులో రైతులపై రుణభారం అధికం. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు 17.09 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేయగా అందులో 46.20% మొత్తాన్ని దక్షిణాది రైతులే తీసుకున్నారంట. తమిళనాడులో అత్యధికంగా 2,78,410 కోట్ల రుణభారం అనేది రైతులపై ఉంది. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఎన్ని కోట్లంటే మనకి 191,970.26 కోట్ల అండి రుణభారంతో నిలిచిందంట. మనం రెండవ స్థానం అనేది వెరీ ఇంపార్టెంట్. దక్షిణాదిలో అతి తక్కువ రుణభారం తెలంగాణ రైతులపై ఉంది. ఇక్కడ దేనికి ఏ స్థానం అనేది వెరీ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. ఒకేసారి మనకి చాలా ర్యాంకింగ్స్ వచ్చాయి కదా. 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల మొండి బకాయిల మాఫీ. దేశంలో గత 5 ఆర్థిక సంవత్సరాల్లో 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించడం అనేది జరిగింది. కేరళలో గవర్నర్కు వర్సిటీల ఛాన్సలర్ హోదా రద్దు. రాష్ట్రంలోని వర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించడంతో పాటు ఈ హోదాలో అంటే ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లు కేరళ అసెంబ్లీ ఆమోదించింది. ఏ అసెంబ్లీ? వెరీ ఇంపార్టెంట్, కేరళ అసెంబ్లీ. ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్? మహారాష్ట్రలో 75,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నాగ్పూర్ టు ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్ వేలో షిరిడీ దాకా తొలి దశ, నాగ్పూర్ టు బిలాస్పూర్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు, నాగ్పూర్ రైలు, ఎయిమ్స్ ఆసుపత్రిని మోడీ ప్రారంభించడం అనేది జరిగింది. గోవాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గజియాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలను అంటే ఈ వీటిని ప్రధాని మోడీ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారండి. గోవాలో అయితే మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గజియాబాద్ లోని ఇక్కడ ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలను వర్చువల్ గా ప్రారంభించారంట నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ మోదీ ప్రారంభించిన నాగ్పూర్ టు ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్ వే, బాలసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ అని కూడా అంటారు దీన్ని, వెరీ ఇంపార్టెంట్. మొదటి దశ ప్రాజెక్టు ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉందంట. ఇది పేరు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమంటామంటే బాలసాహెబ్ ఠాకే సమృద్ధి మహామార్గ్ అని కూడా అంటారు. మన దేశంలో నిర్మించే పూర్తి స్థాయి తొలి ఎకో ఫ్రెండ్లీ వంతెన ఏదంటే ఇదే అంట. ఇది రోడ్డుపై వెళ్లే వాహనాలకు, అడ్డంగా వచ్చే వన్య ప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్ప్రెస్ వే మార్గము పక్కాగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారంట అండి దీన్ని. వెరీ ఇంపార్టెంట్ ఇది. మన దేశంలో నిర్మించే పూర్తి స్థాయి తొలి ఎకో ఫ్రెండ్లీ వంతెన ఏది అని అంటే మనకు రైట్ ఆన్సర్ అయితే మనకు పైన అవుతుంది, ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దారిన పోయే జంతువులు వన్య ప్రాణులు నిర్భయంగా సంచరించడానికి 9 గ్రీన్ వంతెనలు మరో 17 అండర్ పాసెస్ నిర్మించారంట. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే తొలి దశలో 520 కిలోమీటర్స్ అనేది పూర్తి చేశారు. నెక్స్ట్ టాపిక్, 8 ఏళ్లలో కొత్తగా 20 అణు విద్యుత్ కేంద్రాలు. అదనంగా 15,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 నాటికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్
ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించడం అనేది జరిగిందండి. ఇది వెరీ ఇంపార్టెంట్. 8 ఏళ్లలో కొత్తగా 20 అణు విద్యుత్ కేంద్రాలు, 20 అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని ఎప్పటిలోగా లక్ష్యం పెట్టుకుందని అడుగుతారు. 2031 నాటికల్లా లో మొదటి దానిని వచ్చే ఏడాది గుజరాత్ లోని కాక్రాపార్ లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. అంటే ఇక్కడ కొత్త వాటిల్లో ఫస్ట్ది. 2024 లో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రిడ్జ్ రియాక్టర్ ను, 2025 లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లను కూడంకూలంలో నిర్మిస్తారంట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మొదటిది ఎక్కడంటే మనకు గుజరాత్ లో ఫస్ట్ కాక్రా పార్లో అండి. నెక్స్ట్ సెకండ్ది 2024 లో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడ రియాక్టర్ ను నెలకొల్పుతారు. 2025 లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లను కూడంకులంలో నిర్మిస్తారు. ఫస్ట్ గుజరాత్ లోని కాక్రాపారు, నెక్స్ట్ కల్పకము, నెక్స్ట్ కూడంకులము. వెరీ ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ అనేది, ఏ సంవత్సరాల నాటికి అనేది కూడా అడుగుతారు. 2024-25 ఇయర్స్, మొత్తం 20 అనేది అయితే మనకి 2031 నాటికల్లా. రాజస్థాన్ లోని రావత్ భట్ లో 1700 మెగావాట్ల సామర్థ్యంతో 2027లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో మరో 2 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు అనేది చేస్తారంట. హర్యానాలోని గోరఖ్పూర్ లో 2029లో 1700 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు సిద్ధం అనేది చేస్తారు. 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మరో 10 కేంద్రాలను హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో నిర్మిస్తారు. ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు కానీ, అంటే పెద్దగా లోతుగా అడిగే అవకాశం అయితే ఉండదు కానీ, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. 2031 నాటికల్లా ఎన్ని అనేది కూడా అడుగుతారు కొన్నిసార్లు. 20 ఇక్కడ నెక్స్ట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ ఇంపార్టెంట్. చపాక్ తిరువల్లికేణి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డిఎంకే ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ పార్లమెంటు పై ఉగ్ర దాడి మృతులకు నివాళి. 2001 డిసెంబర్ 13న పార్లమెంటు పై ఉగ్రదాడి ఘటనలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి గారు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ గారితో సహా జాతి యావత్తు నివాళులు అర్పించింది. 2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన 5 ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. వారి యత్నాలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో 5 ఢిల్లీ పోలీసులు, మహిళా జవాన్లు ఒకరు, అంటే సిఆర్పిఎఫ్ మహిళా జవాన్లు ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, ఒక జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోగా భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులంతా హతమవడం అనేది జరిగిందండి. సో అక్కడ చనిపోయినటువంటి మన వాళ్ళకి ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళు నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. వందే భారత్ రైలు ప్రారంభము. పశ్చిమ బెంగాల్లోని హావ్డా నుంచి న్యూ జల్పాయిగురి వరకు నడిచే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ విధానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లోని హావ్డా నుంచి న్యూ జల్పాయిగురి వరకు అండి. ఇది మనకు దేశంలోనే 7వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కర్ణాటకలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది పెంపు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచుతూ కర్ణాటక సర్కారు రూపొందించిన బిల్లుకు కర్ణాటక విధానసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాల్లో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 7% చొప్పున రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. గతంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 3% మాత్రమే రిజర్వేషన్ అమల్లో ఉండేదంట. ఇప్పుడైతే 17 ఇస్తున్నారు, మళ్ళీ 7.
ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు. గతంలో అయితే 15% 3% ఉండింది. ఇక్కడ మనకి ఎంత పెంచారు అనేది కూడా అడుగుతారు, ఎంతకు అనేది. తాజా మార్పులతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 56% చేరనుందంట. నెక్స్ట్ పెట్టుబడుల్లో ఏపీ ఫస్ట్. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ లో 44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజా గణాంకాల్లో వెల్లడైంది. గత జనవరి నుంచి 9 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 199,399 కోట్లు విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20% పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలిచినట్టు డిపిఐఐటి అనేది పేర్కొనడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా వచ్చాయంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ర్యాంకింగ్ సంబంధించి ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఒడిస్సా సెకండ్, మహారాష్ట్ర థర్డ్, ఫోర్త్ అయితే గుజరాత్ అనేటివి నెక్స్ట్ స్థానాల్లో నిలిచాయి. 7.43 లాక్స్ ఈ వాహనాలకు ఫ్రేమ్. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫేమ్ 2 పథకం కింద 2022లో 7.43 లక్షల ఈ వెహికల్స్ ను ప్రోత్సాహకాలు లభించాయి. వీటిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 6.63 లాక్స్ యూనిట్లు అనేటివి ఉన్నాయి. ఈ 3 వీలర్స్ 70,159 యూనిట్స్, ఈ 4 వీలర్స్ అయితే 5,375, ఈ బస్సులు 3,735 యూనిట్స్ ఉన్నాయంట. వీటిని కొనుగోలు చేసిన వారికి ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం అనేది 3,305 కోట్లు ఖర్చు అనేది చేయడం అనేది జరిగింది. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ లేదు మనకి. ఆర్బిఐ ఉత్కర్ష్ 2.0 ఆవిష్కరణ. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది హెడ్డింగే చాలా ఇంపార్టెంట్ చూడండి. 2023-25 సంవత్సరాలకు గాను పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళిక ఉత్కర్ష్ 2.0ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆవిష్కరించడం అనేది జరిగిందండి. ఎవరు? శక్తికాంత్ దాస్. ఈయన ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్. 2023-25 మధ్య కాలంలో ఆర్బిఐ ప్రాధాన్యత అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ఫలితాలు మొదలైనవి ఉత్కర్ష్ 2.0లో ఉంటాయంట. వెరీ ఇంపార్టెంట్ నేమ్ అనేది. ఇందులో డేటా విశ్లేషణకు సంబంధించి కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ ను మరింత విస్తృతంగా వినియోగించుకున్నారు. దీంట్లో ఏమేమి యూజ్ చేస్తారంటే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, అది మిషన్ లెర్నింగ్ అండి. ఎంఎల్ మిషన్ లెర్నింగ్ ను మరింత విస్తృతంగా వినియోగించుకున్నారు. 2019-22 మధ్య కాలంలో తొలి ఉత్కర్షను అమలు అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 400,000 రోడ్డు ప్రమాదాలు. దేశంలో 2021లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం అనేది వెల్లడించింది. 2020లో 3,66,130 ప్రమాద ఘటనలు చోటు చేసుకోగా 2021లో అయితే మనకు 400,000 దాటింది చూడండి. 412,432 చేరినట్లు వివరించడం అనేది జరిగింది. 2020లో 3 లాక్స్ లో ఉంటే 2021లో 4 ఉందండి. నెక్స్ట్ వైడ్ ప్లేట్ మిల్ జాతికి అంకితం. దేశంలోనే మొదటిదైన వైడ్ ప్లేట్ మిల్ను హైదరాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతికి అంకితం అనేది చేశారండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ లో రాష్ట్రపతి గారు జాతికి అంకితం ఇచ్చారు అనేది. నెక్స్ట్ 600 కోట్ల అంచనా వ్యయంతో 30,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మించారంట. గ్రామాల విలీనంపై మహారాష్ట్ర తీర్మానము. కర్ణాటక సరిహద్దులో మరాఠీ మాట్లాడే ప్రజలున్న 865 గ్రామాలండి. గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకునే విషయంలో చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం అనేది జరిగింది. మహారాష్ట్ర ఆమోదించిన తీర్మానం చట్ట విరుద్ధమని కర్ణాటక ప్రభుత్వం అనేది వ్యాఖ్యానించిందంట. నెక్స్ట్ ముఖేష్ @ 20.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యాపార సామ్రాజ్య సారథిగా ముఖేష్ అంబానీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ 2 దశాబ్దాల కాలంలో సంస్థ ఆదాయము 17 రెట్లు, లాభాలు 20 రెట్లు అనేటివి పెరగడం అనేది జరిగిందంట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 23rd ప్రారంభించడం అనేది జరిగిందండి. ఇక్కడ ఇది ఎన్నవది అనేది ఇంపార్టెంట్, 5వది ఎక్కడ అంటే మనకు చేసింది ఈసారి విజయవాడలో. ఇక్కడ ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, సిలికాంధ్ర సిద్ధార్థ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం అనేది జరిగింది. తెలుగు భాషలో ఉన్న అన్ని పదాలను ఒకే చోటకు చేర్చి కోటి మాటల కోట అనే పుస్తకాన్ని రూపొందించినట్లు సిలికాంధ్ర వ్యవస్థాపకులు అయినటువంటి కూచి బొట్ల ఆనంద్ అనేవారు వెల్లడించడం అనేది జరిగింది. సిలికాంధ్ర వ్యవస్థాపకులు ఎవరంటే కూచి బొట్ల ఆనంద్ గారు. ఇక్కడ పుస్తకం పేరు కోటి మాటల కోట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉచిత ఆహార ధాన్యాలు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు 7 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్ర మంత్రివర్గము నిర్ణయించడం అనేది జరిగింది. ఇందుకు 2 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2 లాక్స్ క్రోర్స్ అనేది ఖర్చు అనేది అవుతుందని చెప్పి అంచనా వేశారు. ఇప్పటి వరకు NFSA ప్రకారం రాయితీ ధరల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా బియ్యము గోధుమలు అందిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ 2 పథకాలను విలీనం చేసి అంత్యోదయ అన్న యోజన కింద వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగతా వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఫ్రీగా వీటిని ఇవ్వాలని నిర్ణయించిందంట. NFSA కింద పంపిణీ చేసే బియ్యం పైన కిలోకు 3 రూపాయలు, గోధుమలపై అయితే 2 రూపాయలు, చిరుధాన్యాలపై అయితే 1 రూపాయి వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను వసూలు చేయకుండా ఆహార ధాన్యాలను పేదలకు ఫ్రీగానే అంటే పూర్తి ఉచితంగా అందించాలని కేంద్రం అనేది నిర్ణయించిందంట. పాస్ట్లో అయితే బియ్యం అయితే 3 రూపాయలు ఉన్నింది కేజీ, గోధుమలు అయితే 2 రూపీస్కి, చిరుధాన్యాలు అయితే 1 రూపీకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అసలు అది కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నారు. 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అంత్యోదయ అన్న యోజన కింద ఇక్కడ దేని కింద దేన్ని విలీనం చేసి 2 పథకాలను విలీనం చేసి ఏదిగా చేశారు అనేది ఇంపార్టెంట్. అంత్యోదయ అన్న యోజన పథకం అండి. నెక్స్ట్, ఆన్లైన్ గేమింగ్కు నోడల్ మంత్రిత్వ శాఖగా ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ. ఆన్లైన్ గేమింగ్కు నోడల్ మంత్రిత్వ శాఖగా ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ వ్యవహరించనుందంట. మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో భాగంగా ఈ స్పోర్ట్స్ కు నోడల్ మంత్రిత్వ శాఖగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడలు మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న క్రీడల విభాగాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటాం, దాన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది. తలసరి రైతు రుణభారంలో ఏపీ టాప్. తలసరి రుణభారంలో ఏపీ రైతుల దేశంలో తొలి స్థానంలో ఉన్నట్లు రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై 245,554 అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ రాజ్యసభలో ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద ఇది 74,121 రుణం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో కేరళ పంజాబ్ అనేటివి ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అయితే ఫస్ట్, నెక్స్ట్ కేరళ పంజాబ్. తలసరి రైతు కుటుంబం అప్పు 2 లక్షలు దాటిన రాష్ట్రాలు ఈ 3 ఉన్నాయంట. అన్నిట్లో పోలిస్తే తెలంగాణ ప్రతి రైతు కుటుంబంపై తెలంగాణలో 152,113 మేర రుణభారం అనేది ఉంది. అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఏపీ అయితే ఫస్ట్ అని చెప్పాం కదా పైన, ఏపీ ఫస్ట్, సెకండ్ కేరళ, థర్డ్ పంజాబ్ అండి.
దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆదాయము 10,218గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు కుటుంబాల నెలసరి ఆదాయము 10,480గా, తెలంగాణ రైతు కుటుంబాల నెలవారీ ఆదాయము 9,403గా ఉందంట. ఇది మనకైతే ఇక్కడ స్థానాలు అనేటివి వెరీ ఇంపార్టెంట్. డిగ్రీ పీజీ విద్యార్థులకు ప్రసూతి సెలవులు. డిగ్రీ పీజీ విద్యార్థులకు ప్రసూతి సెలవులు. డిగ్రీ పీజీ చదువుతున్న తమ విద్యార్థులలో అవసరమైన వారికి ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేరళలోని యూనివర్సిటీ నేమ్ వెరీ ఇంపార్టెంట్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రకటించిందండి. ఏ రాష్ట్రం అంటే కేరళలో ఉంది, కేరళలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో 18 ఏళ్ళు నిండిన వారికి 60 రోజులు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఇక్కడ 2 మంత్స్ అని చెప్పుకోవచ్చు, 2 మంత్స్. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ 75వ వార్షికోత్సవము. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఉన్న శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ 75వ వార్షికోత్సవ వేడుకలను డిసెంబర్ 24న ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. ఎక్కడ అనేది ఇంపార్టెంట్, గుజరాత్ లోని రాజ్కోట్ లో ఉంది ఇది అనేది శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్. ఇది ఎన్నవది వార్షికోత్సవం అంటే 75th అండి, అది కూడా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తెలంగాణ వారికి స్థానికత పొడిగింపు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం ఉంటున్న వారికి విద్య ఉద్యోగాలకు సంబంధించి మరో 3 ఏళ్ల పాటు స్థానికత అంటే లొకాలిటీ కల్పించేందుకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆదేశాలు అనేటివి ఇచ్చారు. ఇంకా 3 ఇయర్స్ పెంచారు వాళ్ళకి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుండి ఏపీకి తరలి వచ్చిన వారికి విద్య ఉద్యోగాలకు సంబంధించి 7 ఏళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ 7 ఏళ్ల గడువు ముగియడంతో దాన్ని ప్రభుత్వం మరో 3 ఏళ్లకు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అంటే మొత్తంగా అది 7, ఇది 3, మనకు 10 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 7 ఏళ్లకు బదులు 10 ఏళ్లుగా సవరణ చేస్తూ ఆదేశాలు అనేటివి జారీ చేశారు. ఇది ఇంపార్టెంట్, ముందు 7 ఉంది, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి చేశారు అనేది ఇంపార్టెంట్, 10 ఏళ్ళండి. దీంతో మనకి జాతీయం టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా లెంత్ గానే ఉంటుంది కానీ ఎక్కువగా ఉంది డిసెంబర్ మంత్ కి సంబంధించి. జాతీయం సంబంధించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్ లో క్రీడలు అవార్డులు అంటే చూసుకుందాము, క్రీడలు అవార్డులు ఇవన్నీ. సో డిసెంబర్ మంత్ దీంతో పూర్తి అయ్యేది అవుతుంది. ఇంకా 2 ఆర్ 3 వీడియోస్ తో ప్లేలిస్ట్ లో యాడ్ చేసుంటాను, చూడండి, వాళ్ళు ఉంటే కనుక చూడండి. అలాగే లూసెంట్ జీకే బిట్స్ ఏవైతే చెప్పానో అది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, వాళ్ళంటే మన ప్లేలిస్ట్ అనేది చెక్ చేసేయండి. లూసెంట్ జీకే వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ ఎగ్జామ్ ఏదైనా సరే, ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. హైకోర్టు కూడా చాలా వరకు అందులో ఉంచే రిపీట్ అయ్యాయి. కింద నేను లింక్ అనేది ఇస్తాను, ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది చూసేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.